నాకు చాలా చిత్రం వేసింది. నాకే కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చిత్రం వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, పచ్చ కాగితం. దానిలో ఎన్టీ రామారావు గారి ఫోటో, ఈయన ఫోటో, మధ్యలో లోకేష్ బాబు ఫోటో. ఏమిటో ఈ మేనిఫెస్టో అంటే, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి మేనిఫెస్టో అంట. అది స్వామి చెప్పినట్టుంది, పిచ్చి ముదిరింది రోకలు చుట్టమన్నా అండి అనకొకడు. ఏందే నాకు అర్థం కాలేదు, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పెద్ద మనిషివి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పర్వాలేదు, దాని గుర్తు మీద జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలకి మేనిఫెస్టో రిలీజ్ చేయటువంటి ఇది చట్ట వ్యతిరేకం కదా, రాజ్యాంగ వ్యతిరేకం కదా. పట్టణాల్లో, పల్లెల్లో, ముఖ్యంగా పల్లెల్లో, పంచాయతీల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు. గుర్తులుండి కూడా సైకిలు, ఫ్యాను, పద్మం, హస్తం ఇలాంటి గుర్తులు ఉండకూడదు. కత్తి, శుద్ధి ఇలాంటి గుర్తులు లేకోకుండా, పార్టీలకు అతీతంగా, పార్టీల ప్రమేయం లేకోకుండా పంచాయతీ ఎన్నికలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏంటో నాకు అర్థం కాల మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఏమిటిది? ఇది రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. అయ్యా, ఎస్సీసీ గారు, నిమ్మగడ్డ రమేష్ గారు ఏం చేస్తారు ఇప్పుడు? ఏదో యాక్షన్ తీసుకుంటారని మాట్లాడితే ప్రశ్న ముందుకు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద బెదిరిస్తున్నారే. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మేనిఫెస్టోని ఒక సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, అఫ్ కోర్స్ నీకు సన్నిహితుడు కావచ్చు, అయినా ఆయన రిలీజ్ చేశాడే, వాట్ యాక్షన్ యూ హ్ గోయింగ్ టు టేక్? ఏం యాక్షన్ తీసుకుంటున్నావు సమాధానం చెప్పాలని ఎస్సీసీ నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వలేదని అనుకో, దిస్ ఈజ్ ది కంప్లైంట్, మీడియా ద్వారా చెప్తున్నా నేను. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఏమి తీసుకోబోతున్నావు కనీసం చెప్పు సమాధానం అని అడుగుతా ఉన్నా. నేను నిష్పక్షపాతమైన వైఖరితో ఉండేవాణ్ణి, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసేవాణ్ణి అని ప్రగల్భాలు పలుకుతున్నావే. ఆయన ఎవరో ఉషశ్రీ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా పొద్దున్నే ప్రవచనాలు పలుకుతున్నావే, ఇప్పుడు చెప్పు సమాధానం. లోకల్ బాడీ ఎలక్షన్లు కాకపోయినా పంచాయతీ ఎన్నికలకు కూడా పచ్చజెండా చూపేటటువంటి కార్యక్రమం చేసి, గుర్తులు లేనటువంటి ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి ఆ మతిపోయిన మాజీ ముఖ్యమంత్రి గారి చర్యకు నువ్వు ఏమి రియాక్ట్ అవుతున్నావు, ఏం యాక్షన్ తీసుకోబోతున్నావు చెప్పవలసినటువంటి బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉన్నది. ఇది చెప్పాలని మనం చేస్తున్నాం. చెయ్యు నువ్వు, నాకు తెలుసు. ఎందుకంటే దురదృష్టం, నీకు దగ్గర ఉన్నటువంటి పవర్స్ను ఉపయోగించి ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలాన్ని సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న ఒక విషయాన్ని ఆయన చెప్పారు, ఆయన ఓటుని తిరస్కరించారట. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, దుగ్గిదాల స్వగ్రామం. నాకు ఓటు కావాలని అప్లై చేసుకుంటే అథారిటీస్ రిజెక్ట్ చేశాయంట. చేస్తాయి, హైదరాబాద్లో ఉండి నాకు ఓటు హక్కు కావాలంటే ఎట ఇస్తారు? హైదరాబాద్లో ఓటు నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు, కానీ హైదరాబాద్ నుంచి నువ్వు విత్డ్రా కాలేదే. ఎస్సీసీవి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్వి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్వి, నువ్వు అప్లై చేస్తే, నేను రిజెక్ట్ చేస్తే సరే అప్లై వెళ్ళేవద్దు. అసలు ఎట్లా అప్లై చేసావు నాకు అర్థం కావట్లేదు. అయితే హైదరాబాద్లో రిటైర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి నేను వచ్చి దుగ్గిరాల్లోనే ఉంటాను కాబట్టి నాకు ఇవ్వమని నువ్వు అడిగేటటువంటి పరిస్థితి అప్పుడు రా ఇస్తారు అంటే ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, అధికారులు రిజెక్ట్ చేశారని. అధికారుల మీద కక్ష కట్టావా? కక్షగట్టి ఇదే సమయంలో అధికారుల మీద కక్ష తీర్చుకునేటటువంటి ఉద్దేశంలో ఇవాళ ప్రవర్తన చేస్తున్నావు అనేటువంటి భావన కలుగుతా ఉన్నది. నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఒక అల్లకల్లోలాన్ని రాష్ట్రంలో సృష్టించాలి, రాజకీయ గందరగోళాన్ని సృష్టించాలని, ఈ ప్రభుత్వాన్ని, మా పార్టీని అస్థిరపరచాలనేటువంటి ఒక విష ప్రయత్నం పరకాయ ప్రవేశం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ ఎస్సీసీ చేస్తున్నారనేటువంటి భావన సర్వత్రా వినిపిస్తా ఉన్నది. అదేదో గుర్తొస్తుంది నాకు, కనకపు సింహాసనమున శుభలగ్నమున శునకము కూర్చోండబెట్టిన ఏమవుతుంది? కనకపు సింహాసనాన్ని, శునకాన్ని కూర్చోబెట్టి ఏం చేసింది? కనకపు సింహాసనం మొత్తం సర్వనాశనం చేస్తుంది. అలాగే ఒక రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి సర్వనాశనం చేసేటటువంటి విధానాన్ని ఇవాళ అనుసరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం, దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.